చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ సేవాదళ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జగన్ సేవాదళ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకం ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తామన్నారు. ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం ద్వారా ప్రజలు పొందుతున్న లబ్ధి గురించి ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి అవగాహన కల్పిస్తామన్నారు. 2024లో జగన్ సీఎం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. నమస్తే. వైఎస్ జగన్ సేవాదల్ స్టేట్ యూత్ లీడర్ టి కృష్ణమూర్తి రెడ్డి మాట్లాడుతున్నాం. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి సార్ గారికి. మేము గడప గడపకి జగన్ అన్నకు తోడుగా మా అంతు సహాయం అందించేందుకు వైఎస్ జగన్ సేవాదల్ తరపున డిస్టిక్కి 10 మంది, మండలానికి 10 మంది, విలేజ్కి 10 మందిని ఎన్నుకోవడం జరిగింది. మేమందరూ గడప గడపకు వెళ్ళి జగనన్న చేసిన నవరత్నాల గురించి వివరిస్తూ జగనన్నకు తోడుగా మేము నిలుస్తామని చెప్పుకొస్తున్నాం. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వేదానికి మా సహాయ సహృతుల కృషి చేస్తామని విన్నవించుకుంటున్నాం. ఎమ్మెల్యేలతో పాటు మేము కూడా మా కమిటీ మెంబర్లు డైలీ 1 అవర్ 2 అవర్స్ టైం దొరికినప్పుడల్లా జనాల్లోకి వెళ్ళి ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని జనాల్లోకి వివరిస్తూ పెట్రోల్ డీజిల్ కరెంటు బిల్లు పైన రేటు గురించి వివరిస్తూ, పెట్రోల్ డీజిల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేసింది, అది జనాలకు తెలియట్లేదు కాబట్టి దానిపైన కూడా అవగాహన కలిగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక జనాలకి ఎంత మేలు జరిగిందనేది మా వంతు సహా సహాయాలు అందిస్తూ జగన్ సేవాదళ తరపున మేము ప్రతి ఒక్కరూ 1000 పగులు కష్టపడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం సీటులో కూర్చోబెడతామని, అదేవిధంగా మాతో ఇప్పటికీ జగన్ సేవాదళ తరపున 5000 మంది ఉన్నాము. 5000 మంది కాకుండా ఒక విలేజ్కి 10 మంది, స్టేట్ వారీగా 100 మంది దాకా ఉన్నాము. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళి టైం దొరికినప్పుడల్లా వారానికి ఆ విలేజ్లో ఉండే వాళ్ళు డైలీ 2 అవర్స్ జగన్ ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని గడప గడపకు వెళ్ళి చెప్పుతూ మా వంతు సహాయం అందిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.